हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीता रेसिपी। पप्पु चार चेयबोतुन्ना। इदी चाला टेस्टीगा उंटुंदी। इदी राइस तो अयिना सरे इडली तो अयिना सरे चाला बागुंटुंदी। फस्ट टाइम ना चैनल चूस्तुन्न वाळ्ळयिते सब्सक्राइब चेसुकोंडी। ई वीडियो नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। इक्कड नेनु ओक चिन्न ग्लास अंत कंदिपप्पु तीसुकुंटुन्नानु। इदी 110 ग्राम्स उंटुंदंडी। इदी रेंडु सार्लु वाष् चेसि ओकटि की मूडु चप्पुन वाटर याड् चेसुकोनि ओक टी स्पून आयिल् अलागे ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నాక అప్పుడు మూడు విజిల్స్ పెట్టేసి కుక్కర్ లో ఉడికించుకోవాలి। ఇక్కడ నేను ఒక 30 గ్రామ్స్ అంత చింతపండు తీసుకుంటున్నాను। ఇది కూడా ఒకసారి వాష్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి। ఇక్కడ కూరగాయలు తీసుకున్నాను, రెండు టమాటాలు, ఒక చిన్న దోసకాయ, రెండు లేదా మూడు పచ్చిమిర్చి, బెండకాయలు, ఉల్లిపాయ, క్యారెట్ అవన్నీ తీసుకున్నాను। ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను। దోసకాయ మాత్రం ముక్కలు కట్ చేసేటప్పుడు పొట్టు తీయకుండా అలాగే వేసుకోండి। ఇక్కడ ఒక తిక్కగా ఉండే గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్ని 1/2 టీ స్పూన్ వేసేసి అవి కొంచెం వేగాక ముందుగా పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేసుకోవాలి। అలాగే 2 లేదా 3 ఎండు మిర్చి వేసుకోవాలి। కొంచెం కరేపాకు వేసేసి ఇలా తాలింపు పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేయాలి। ఈ ఉల్లిపాయలు కొంచెం లావుగా కట్ చేసుకుంటేనే ఈ పప్పు చారులో మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। మరీ సన్నగా ఉంటే అవి ఉడికిపోయి కలిసిపోతాయి కాబట్టి ఇలా కొంచెం ఉల్లిపాయలు కూడా వేగాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి। ఈ బెండకాయ ముక్కలు, ఈ క్యారెట్లు ఇలా కొంచెం ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్। అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఇది ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది। అలాగే 1 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేస్తున్నాను। బెండకాయ ముక్కలు ఇలా ఆయిల్ లో ఇలా ఫ్రై చేయడం వల్ల దానికి అంటే జిగురు జిగురు అవ్వకుండా ఎక్కువ మంచిగా టేస్టీగా ఉంటుంది। ఇలా ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు, దోసకాయ ముక్కలు అవన్నీ వేసేసి ఒక కలిపేసి 2 నిమిషాలు అలానే మగ్గించుకోవాలి। ఇలా ఇవి ఇలా మగ్గుతున్నప్పుడే పొట్టు తీసేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి। సిమ్ లో పెట్టాలి, మరి హై లో పెట్టొద్దు, ముక్కలన్నీ మాడిపోతాయి కాబట్టి। ఇప్పుడు మూత తీసి చూస్తే ఒక 5 నిమిషస్ అలా మగ్గించుకున్నాక మూత తీసి చూస్తే ఇవి హాఫ్ బాయిల్ అయిపోయాయండి। ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం salt కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇక్కడ నేను salt మొత్తం ఒకేసారి యాడ్ చేస్తున్నాను। మీరు కావాలనుకుంటే కొంచెం వేసి తర్వాత కూడా కొంచెం యాడ్ చేయొచ్చు। ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి। ఇవి ఆల్మోస్ట్ ముక్కలు ఉడికిపోయాయండి। టమాటా ముక్కలు చూస్తున్నారు కదా, పొట్టు ఊడిపోయింది। ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ ఇక్కడ ఒక క్లిప్ ఫస్ట్ మిస్ అయిపోయిందండి పప్పుది, తర్వాత లాస్ట్ కొంచెం మిగిలి ఉంటే అది యాడ్ చేస్తున్నాను। ఇలా పప్పు మొత్తం వేసేశాక ఒకసారి కలుపుకోవాలి, తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 1/2 చెంచాల కారం యాడ్ చేస్తున్నాను, మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు। ఆల్రెడీ salt వేసేసాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, కాకపోతే కొంచెం సేపు అయ్యాక మరిగాక టేస్ట్ చూసి salt సరిపోకపోతే వేసుకోవచ్చు। అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీల బాగా ఈ గుజ్జు మొత్తం తీసేసుకోవాలి, రసం మొత్తం। ఇలా ఈ పప్పుచారులోకి చింతపండు రసం మరీ ఎక్కువగా వేస్తే చాలా పుల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిది। ఇలా ఒక గిన్నెలోకి రసం మొత్తం పిండుకోవాలి। ఇప్పుడు ఈ చింతపండు రసం ఈ పప్పుచారులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా మొత్తం పోసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 టీ స్పూన్ల ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి। ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి, చారుపొడి రెసిపీ। ఇలా బాగా కలిపేసి ఒకసారి salt క్వాంటిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం salt యాడ్ చేసుకోవాలి।
ఇలా సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అలానే మరిగించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా పప్పుచారు మంచి వాసన వస్తూ మరిగిపోయి కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూడండి